నమస్కారం సుఖీ భౌకు స్వాగతం ఈ రోజు సుఖీ భౌలో భుజంలో నొప్పి ఎంతకి తగ్గటం లేదా హార్మోన్ల లోపంతో గర్భస్రావం ముప్పు పిల్లల్లో స్థూలకాయం తగ్గేదిలా క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయా ఇంకా హెల్త్ టిప్ మన మోకిలు బాగుంటేనే మనం చక్కగా నడవగలం అలాగే మన భుజం బాగుంటేనే మనం నిత్య జీవితంలో అన్ని రకాల పనుల్ని సులువుగా చేసుకోగలం అయితే భుజం కీళ్ళలు ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది చేయి కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి తినటం తాగటం కూడా కష్టమైపోతుంది కారణాలేవైనా కావచ్చు కానీ మనలో కొంతమందికి భుజంలో నొప్పి వేధిస్తూ ఉంటుంది భుజంలో నొప్పిని తెచ్చిపెట్టే కారణాలు వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలోని కీళ్ళన్నిటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి భుజం పట్టేట నుంచి కీలు పక్కకు జరిగిపోవడం వరకు భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి మనలో చాలా మందికి తరచూ భుజంలో నొప్పి వచ్చిపోవడం అన్నది పెద్ద సమస్యగా ఉంటుంది భుజం నొప్పి కారణంగా దైనందిన కదలికలన్నీ కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి భుజం బిగుసుకుపోవటం భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపు రావటం తదితర కారణాల మూలంగా భుజంలో నొప్పి మొదలవుతుందని చెప్తారు నిపుణులు భుజం నొప్పి మనకు చాలా కామన్ అండి డయాబెటిక్స్లో ఇంకా కొంచెం కామన్ సో నార్మల్లీ షోల్డర్ పెయిన్ వచ్చేది యంగ్ ఏజ్లో రావచ్చు అది బేసికలీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ స్పోర్ట్స్ ఆడినప్పుడు మసిల్ టైర్స్ ఏమైనా కావచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ మనం చూసేది ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 ఉంటాయి భుజాల నొప్పులు అది డయాబెటిక్స్లో షోల్డర్ స్టిఫ్నెస్ రావచ్చు మసిల్ టైర్స్ రావచ్చు ఇవన్నీ ఏజ్తో పాటు వేర్ అండ్ టేర్ అయినప్పుడు నా దీస్ ఆర్ ద ఏజెస్ సో ఏజ్ పెరిగే కొద్దీ పడితే నొప్పులు వస్తాయి పడకపోయినా కానీ షోల్డర్ పెయిన్స్ రావచ్చు దీస్ ఆర్ మసిల్ ఇన్ఫ్లమేషన్స్ జాయింట్ ఆర్థరైటిస్ వేరే వేరే కారణాలు ఉంటాయి నా భుజంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆర్ అండి పెయిన్ అండ్ స్టిఫ్నెస్ సో పెయిన్ అంటే మనకు తెలుస్తుంది షోల్డర్లో పెయిన్ ఉంటుంది అటుపక్క పండుకుంటే నొప్పి ఉంటుంది రాత్రుల్లో షూటింగ్ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వస్తుంది బై అండ్ లార్జ్ షోల్డర్ పెయిన్ ఎల్బో కిందికైతే రాదు షోల్డర్ నుంచి ఇంతవరకు రావచ్చు చాలామంది అంటారు ఇక్కడ వచ్చే నొప్పి అది షోల్డర్ పెయిన్ కాదు కానీ ఈ నొప్పి ఆల్సో షోల్డర్తో రిలేటెడే అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇస్ స్టిఫ్నెస్ అండి చేయి పైకి లేపలేరు వెనకాలకి మూవ్ చేయలేరు దాంతో యాక్టివిటీ చేసే కష్టం ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ నా డిపెండింగ్ మనకి ఏ కారణంగా ఈ నొప్పి ఉందో దానికి మనం ఎట్లా ట్రీట్ చేయాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి భుజం కీలు కూడా మోకాలి తుంటి కీలు లాంటిదే ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది కీలు అటు ఇటు కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు భుజం కదలికలకే కాకుండా ఇది పక్కకు కదిలిపోకుండా స్థిరంగా ఉంచటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి భుజం కండరాలను ఆనుకుని అక్రమియాన్ అనే ఎముక ఉంటుంది ఈ నిర్మాణాల్లో వీటికి సమస్య కలిగిన భుజం నొప్పి మొదలవుతుంది భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతూ ఉంటుంది భుజం కదలికలు కష్టమైపోతాయి చేతిని పైకి ఎత్తలేకపోతుంటారు చేతిలో వస్తువులను పట్టుకోవటానికి రాయటానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఎవరికైనా భుజం నొప్పి ఫస్ట్ వచ్చినప్పుడు ఏజ్ 40-45 ఉన్నప్పుడు మోర్ సో మనకు ఈ భుజం నొప్పి డయాబెటిక్స్లో మోర్ కామన్ బికాస్ దే ఆర్ మోర్ కామన్ ప్రోన్ టు ఫ్రోజన్ షోల్డర్ సో వీళ్ళకి యూజువలీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి 2-3 వీక్స్లో తగ్గొచ్చు బట్ 2-3 వీక్స్ తగ్గనప్పుడు మోస్ట్ సిమ్టమ్స్ లాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 3-6 మంత్స్ దిస్ ఇస్ అ సైకిల్ యాక్చువల్లీ సో షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని సైకిల్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఇట్ విల్ టేక్ టైం ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ 2-3 మంత్స్లో మనం ఫిజియోథెరపీ చేయకుండా ఊరికే రెస్ట్ ఇచ్చినామనుకోండి ఇట్ విల్ గో ఇన్ టు వాట్ వీ కాల్ అ ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అంటే చాలా కామన్ వర్డ్ చాలామంది పేషెంట్స్ తెలుసు జాయింట్ మూమెంట్ బొత్తిగా ఉండదు అండ్ చాలా స్టిఫ్నెస్ ఉంటుంది సో ఫ్రోజన్ షోల్డర్ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని నివారించుకోవాలంటే అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ వరకు ఇంట్లో మనం ఫిజియోథెరపీ చేస్తే స్లోగా సెట్ అవుతుంది
నౌ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు షోల్డర్ ఎక్స్రే ఎప్పుడు నార్మల్ ఉంటుంది. మనం దాంట్లో టెస్ట్ చేసేది ఓన్లీ ఎక్స్రే చేయాలా, కొంతమందికి రేర్గా ఎంఆర్ఐ చేస్తాము. చిన్న చిన్న టేర్స్ ఉంటే షోల్డర్లో అంత ఎంఆర్ఐ మనం పెద్ద పట్టించుకునేది లేదు. నా దీస్ ఆర్ ఆల్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అండి. కొంతమందికి మసిల్ టేర్స్ అవన్నీ వస్తాయి స్పోర్ట్స్ ఆడినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు. అలాంటి వాళ్ళకి కొంతమందికి సర్జరీ అవసరం పడవచ్చు, కానీ 99% ఆఫ్ షోల్డర్ పెయిన్స్, ఫ్రోజన్ షోల్డర్, షోల్డర్ ఇంపింజ్మెంట్ అని అంటాము, అవి దానికంతా ఓన్లీ ఫిజియోథెరపీతోనే సెట్ అవుతుంది. సో భుజం నొప్పి ఉన్నప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మనం పెయిన్ తగ్గాలంటే డోంట్ స్లీప్ ఆన్ ద ఎఫెక్టెడ్ సైడ్. మనకు రైట్ షోల్డర్లో పెయిన్ ఉంటే నైట్ పండుకున్నప్పుడు రైట్ సైడ్ అవాయిడ్ చేసేది ఇంపార్టెంట్. వీ కెన్ పుట్ డిపెండింగ్ మన కన్వీనియన్స్ ప్రకారం ఏది బెనిఫిట్ ఉంటే ఐస్ ప్యాక్స్ అనే పెట్టుకోవచ్చు, వామ్ ప్యాక్స్ అని పెట్టి లోకల్ ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఫస్ట్ ఎక్స్రే తీయాల. షోల్డర్ జాయింట్ అరుగుదల ఉందా, పైన ఎక్రో క్లైమెట్లో జాయింట్ ఉంది, అరుగుదలలో ఉందా అని మనం ఎక్స్రేలో తెలుసుకోవాలి. ఎక్స్రేలో నార్మల్ ఉన్న తర్వాత మోస్ట్ ఆఫ్ దీస్ పెయిన్స్ విత్ మెడిసిన్స్ అండ్ మనం చేసే ఇంట్లో ఫిజియోథెరపీతో 4 to 6 weeks కంట్రోల్ అవుతుంది. వెరీ రేర్లీ ఇట్ మే గో టు 3 to 4 months, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ 4 to 6 weeks సెట్ అవుతాయి. సో ఎక్స్రే దీంతో కానీ తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేసేసి ఏమైనా షోల్డర్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా చూడాలా. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు, కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహంలో కణజాలం త్వరగా క్షీణించిపోతూ ఉంటుంది, కీలు చుట్టూ ఉండే పొర కూడా వేగంగా కుంచుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చికిత్స కొంచెం కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి పరీక్షల సాయంతో భుజం నొప్పి తీవ్రతను అంచనా వేసి చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా బిగిసిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. జనరలీ షోల్డర్ జాయింట్ అంటే సచ్ ఎ ఫ్రీ జాయింట్ అండి, మూమెంట్స్ అన్నీ ఉంటాయి, ఆల్ యాంగిల్స్లో ఫ్లెక్షన్ వస్తుంది, ఎక్స్టెన్షన్ వస్తుంది, రొటేషన్స్ ఉంటాయి. సో ఇంత మొబైల్ జాయింట్ని మనం ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఊరికే ఒక పొజిషన్లో పెట్టుకుంటాం, దాంతో ఈ మూమెంట్స్ అంతా ఒక 80% వరకు తగ్గిపోతాయి. దాన్ని మనం రికవర్ చేసుకోవాలా, మసిల్ స్ట్రెంత్ రావాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎక్సర్సైజెస్. అది ఫిజియోథెరపిస్ట్ని కలిసి మనకు మోకాళ్ళకి ఎట్లా ఎక్సర్సైజ్ నేర్పిస్తామో ఆఫ్టర్ నీ పెయిన్, షోల్డర్కి కానీ సేమ్ ఎక్సర్సైజెస్ షోల్డర్కి నేర్పిస్తారు. అండ్ దీస్ ఎక్సర్సైజెస్ మనం ఫిజియోథెరపిస్ట్ వల్ల చేసేది ఇంపార్టెంట్ కాదు, మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక 5 to 10 minutes ఇంట్లో చేసుకుంటే దీని రికవరీ చాలా బాగుంటుంది. సో భుజం నొప్పి మనకు ఇనీషియల్ 2 weeks తగ్గలేదనుకోండి విత్ రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్, నెక్స్ట్ మనం దాన్ని ఎక్స్రే తీయాల్సి వస్తుంది. అండ్ ఎక్స్రేలో ఏం లేదనుకోండి, వీ కెన్ స్టార్ట్ విత్ ఆ ట్రీట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్ అండ్ ఒక 2 months చూసి అప్పుడు మనం ఎంఆర్ఐ చేయాలి. కొంతమందికి భుజం నొప్పి స్టార్ట్ అయినప్పుడు మూమెంట్స్ రిస్ట్రిక్ట్ ఉంటాయి, చేయి పైకి లేపలేరు, మసిల్ టేర్ అయినట్లు అనిపిస్తుంది. సడన్గా ఎవరో హెవీ వెయిట్ చేసినప్పుడు సడన్గా టక్ అని సౌండ్ వచ్చి పెయిన్ వచ్చిందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఎక్స్రే తీసి ఎంఆర్ఐనే చేయాలి. మేజర్ మసిల్ టేర్ ఉన్నప్పుడు, ఏజ్ తక్కువ ఉంటే అది ఆర్థరోస్కోపిక్ సర్జరీ చేసి రొటేటర్ కఫ్ మసిల్స్ ఏమైనా టేర్ అయితే సూచరింగ్ చేయవచ్చు, స్టిచెస్ చేయవచ్చు. యూజువలీ ఎల్డర్లో ఉన్నప్పుడు మసిల్ టేర్ అయినా కానీ కొంచెం రెస్ట్ ఇచ్చి స్లింగ్ వేసుకొని ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే రికవర్ కావచ్చు, కానీ మేజర్ టేర్ ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది. భుజం నొప్పి డిపెండింగ్ ఆన్ ద కాజ్ మనం సర్జరీ గురించి ఆలోచించాలండి. యాజ్ ఐ డిస్కస్డ్ విత్ యూ, 99% ఆఫ్ పేషెంట్స్ షోల్డర్ పెయిన్తో వచ్చే వాళ్ళకి లోపల అరుగుదల ఉండదు. బట్ దట్ 1% ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, 1 to 2% పేషెంట్స్ దాంట్లో అరుగుదల ఉందనుకోండి, దానికి మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. షోల్డర్ రీప్లేస్మెంట్ ఓన్లీ అరుగుదల ఉన్నప్పుడే, అరుగుదల లేకపోకుండా నొప్పులు ఉన్నప్పుడు, మసిల్ టైర్స్ అవన్నీ ఉన్నప్పుడు దాన్ని మనం ఆర్థరోస్కోపిక్ సర్జరీతో దాన్ని రిపేర్ చేసేసి క్యూర్ తెచ్చుకోవచ్చు, ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నిటికీ విశ్రాంతి తొలి చికిత్స, అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లాకు సంబంధించి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భుజం నొప్పి తగ్గటానికి నొప్పి నివారణ మాత్రల్ని అతిగా వాడకూడదు. కొన్నిసార్లు నొప్పి తగ్గించటానికి భుజం కీలులోకి
ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థోస్కోపిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆర్థరైటిస్ మూలంగా కీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు ఒక్కోసారి కృత్రిమ కీలును కూడా అమర్చాల్సి వస్తుంది. ఒకసారి గర్భం వస్తే చాలు ఇక అంత సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు మనలో చాలా మంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవటం, గర్భం నిలబడకపోవటం అన్నది చాలా మందికి అనుభవమే. అబార్షన్ రూపంలో అర్ధాంతరంగా గర్భం పోవటం అన్నది కాబోయే అమ్మకు మానసికంగా తీవ్రమైన వేదనను తెచ్చిపెడుతుంది. గర్భస్రావం అవ్వటానికి చాలా కారణాలే ఉన్నా మనలో చాలా మంది హార్మోన్ల లోపాన్ని ఒక బలమైన కారణంగా నమ్ముతారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? హార్మోన్ల లోపంతో నిజంగానే గర్భస్రావం జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి హెచ్చుగా పనిచేస్తున్న తక్కువగా పనిచేస్తున్నా, అంటే హైపోథైరాయిడిజం ఉన్నా కానీ హైపర్ థైరాయిడిజం ఉన్నా, అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తున్నా కానీ తక్కువగా పనిచేస్తున్నా కానీ ఇది గర్భస్రావాలకి కారణం అవుతూ ఉంటుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే గనక అలాగే గర్భస్రావాలు ఎక్కువగా తరచూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లమ్స్ ఉంటే గనక, సమస్యలు ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల అవి మళ్ళీ మళ్ళీ గర్భస్రావాలు కాకుండా నివారించవచ్చు. ఇంకో రకమైన గర్భస్రావాలు ఎప్పుడు చూస్తూ ఉంటామంటే డయాబెటీస్ ఉన్నప్పుడు. డయాబెటీస్ ఉన్న వారికి ఏంటంటే అది కంట్రోల్లో లేకపోతే గనక వారికి గర్భస్రావాలు అవుతూ ఉంటాయండి. అది వీళ్ళకి కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. గత కొన్ని నెలలుగా డయాబెటిక్ కంట్రోల్ బాగుందా, వాళ్ళ షుగర్ సరైన లెవెల్స్లో ఉన్నాయా లేదా అని సూచించే ఒక టెస్ట్ ఒకటి చేయాలి. దాన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉందనేది చూసుకోవాలి. అది గనక 6 అలా ఉంటే గనక మంచిది. 10 కన్నా ఎక్కువగా ఉంది అంటే గనక వీరికి గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు అది కంట్రోల్లో లేకపోతే గనక ఈ ఎక్కువగా గర్భస్రావాలు అంటే మిస్క్యారేజెస్ అవ్వటం చూస్తూ ఉంటాం. అది కంట్రోల్లో ఉండాలి. సరిగ్గా ఉంటే గానీ జన్యుపరంగా కూడా లోపాలు లేని బిడ్డలు పుడతారు. పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దుగా కనిపిస్తారనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నమ్మకంతో పిల్లలు బరువు ఎక్కువగా ఉన్నా పెద్దగా పట్టించుకోం. నిజానికి పెద్దల్లో అయినా పిల్లల్లో అయినా బరువు అనేది ఎప్పుడు ఆరోగ్యానికి గుదిబండే. పిల్లల్లో ఇవాళ చాలా మందికి స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. చిరుతిండ్లకు, జంక్ ఫుడ్కి అతిగా అలవాటు పడటం, తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్ల పిల్లల ఒంట్లో కొవ్వు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్న కారణాలు, బరువును వదిలించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు స్థూలకాయం పెద్దలకే కాదు, ఇవాళ పిల్లలకు గుదిబండగా మారుతోంది. పిల్లల మీది ప్రేమతో వారు కోరినవన్నీ తినిపించటం, అతిగా జంక్ ఫుడ్ని అలవాటు చేయటం, ఆటలు వ్యాయామాలు లేకపోవడంతో పిల్లలు చాలా తేలికగా బరువు పెరిగిపోతున్నారు. కొంతమంది పిల్లల్లో థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల్లో సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు పిల్లలు తేలికగా బరువు పెరిగిపోతూ ఉంటారు. పిల్లల్లో టైప్ 1 మధుమేహం ఉన్నప్పుడు కూడా బరువు అనేది సమస్యగా మారుతుంది. క్యాన్సర్ కాని కొన్ని కణితులు మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో పెరిగినా పిల్లలు బరువు పెరుగుతారు. ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలి తీరిన సమాచారం మెదడుకు అందక పిల్లలు ఆపకుండా తింటూనే ఉంటారు. ఇది క్రమంగా స్థూలకాయాన్ని తెచ్చిపెడుతుంది. భారీకాయం అనేది పిల్లలకు బలం కాదు, అది పిల్లల శరీరంలో అనేక రుగ్మతల్ని తెచ్చిపెడుతుంది. స్థూలకాయంతో బాధపడే పిల్లలు శరీరాన్ని బలంగా లాగుతున్నట్టు నడుస్తూ ఉంటారు. నిద్రలో గురక పెడుతూ ఉంటారు. నిద్రలో ఊపిరి అందక హఠాత్తుగా లేచి కూర్చుంటారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ ఆయాసపడుతూ ఉంటారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. పిల్లల్లో స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హార్మోన్లలో అవకతవకలు, మెదడులో కణితులు మొదలైన శారీరక సమస్యలు కారణమైతే వాటిని సరిదిద్దే చికిత్స అందిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా పిల్లలు లావుగా తయారైతే, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే సరిపోతుంది. ఇక స్థూలకాయాన్ని తగ్గించడానికి పిల్లల ఆహారపు అలవాట్లపైన పెద్దలు ఓ కన్నేసి ఉంచాలి. పిల్లలు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. పిల్లలు వేళకు తినేలా చూడాలి. జంక్ ఫుడ్కి స్థానం కల్పించకూడదు. శీతల పానీయాల్లో చక్కెర స్థాయి ఎక్కువ కాబట్టి పిల్లలకు వాటి బదులుగా తాజా పళ్ళ రసాలు అలవాటు చేయాలి.
ప్యాకేజ్డ్ ఫుడ్ పూర్తిగా మానిపించాలి. ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుని తినే అలవాటు పెద్దలు మానుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్ ఇంటి నుంచే వెళ్ళాలి. ఉదయం అల్పాహారం తినిపించకుండా గ్లాసు పాలు తాగించేసి పిల్లల్ని స్కూలుకు పంపకూడదు. రోజుకు కనీసం గంటసేపైనా ఆడుకునేలా చూడాలి. తగినంత శారీరక శ్రమను పిల్లలకు కల్పించాలి. ఈ జాగ్రత్తలు పిల్లల బరువును చక్కగా అదుపులో ఉంచుతాయి. అమ్మా నాన్నల నుంచి ఆస్తిపాస్తులే కాదు, కొన్ని రకాల జబ్బులు కూడా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ప్రమాదకరమైన క్యాన్సర్లు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. కుటుంబంలో క్యాన్సర్ల చరిత్ర ఉన్నప్పుడు, వారసత్వంగా క్యాన్సర్లు సంక్రమిస్తున్నప్పుడు ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ల విషయంలో ఎలా జాగ్రత్త పడాలో, తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయా? పేషెంట్స్ అటెండర్స్ ఎప్పుడైతే పేషెంట్ని తీసుకొని వస్తారో, వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందో మా ఆధ్వర్యంలో, కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? సార్ మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ క్యాన్సర్ వచ్చింది, నాకు మా పిల్లలకి ఇదేమన్నా పాకే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా సాధారణంగా ప్రాక్టీస్లో మేము చూస్తూ ఉంటాం అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలా వరకు క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావు, చాలా కొద్ది క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి. ఇది ప్రిడామినెంట్గా జను మార్పిడి రావటం వల్ల, ఒక వంశం నుంచి ఇంకో వంశం వరకు కొన్ని జను మార్పిడి, కొన్ని జీన్ అబ్నార్మాలిటీస్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా దీంట్లో BRCA1 BRCA2 అన్న మ్యూటేషన్స్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి రావటం వల్ల క్యాన్సర్ వస్తుంది. వీళ్ళల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్స్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ వస్తుందని కాదు, 100లో ఒక 60 నుంచి 70 మందికి క్యాన్సర్ వస్తుంది, 30 నుంచి 40 మందికి ఈ మ్యూటేషన్స్ ఉన్న క్యాన్సర్ రాకుండా ఉన్న సందర్భాలు చూస్తూ ఉంటాం అన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావు, కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. వీళ్ళల్లో కూడా ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కనుక ముందే గుర్తిస్తే దాన్ని డిటెక్ట్ ఎర్లీగా చేయటం, రాకుండా కొన్ని ట్రీట్మెంట్స్ సర్జరీస్ చేయటం ఉండే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నాయి. ఏయే క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి, ఏవి రావు? సో మనందరికి తెలిసినట్టే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అన్నవి సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. వీటిల్లో కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కనుక చూస్తే 10 నుంచి 15% బ్రెస్ట్ క్యాన్సర్సే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒవేరియన్ క్యాన్సర్ సంఖ్య చూస్తే 30 నుంచి 35% ఒవేరియన్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావచ్చు. కోలాన్ క్యాన్సర్స్ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుందన్నమాట, less than 10% కోలాన్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి. ఇవి కాకుండా కొన్ని క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్, సార్కోమాస్ అని కొన్ని క్యాన్సర్స్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వంశపారంపర్యంగా రాని క్యాన్సర్స్, సో ఇది చూసుకుంటే ఈ సంఖ్య మొత్తం చూసుకుంటే 10% కంటే తక్కువ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి, 90% కంటే ఎక్కువ క్యాన్సర్స్ స్పొరాడిక్ అంటాం అన్నమాట. సో లంగ్ క్యాన్సర్ కానివ్వండి, హెడెనెక్ క్యాన్సర్ కానివ్వండి, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి వంశపారంపర్యంగా రాని క్యాన్సర్స్ అన్నమాట. జెనెటిక్ క్యాన్సర్ల ముప్పు పిల్లలందరికీ ఒకే రకంగా ఉంటుందా? జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్ ఏదైతే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వస్తాయో, అందరికీ సమానంగా ఒకసారి మ్యూటేషన్ వస్తే అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఒక అపోహ. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, జెనెటిక్ మ్యూటేషన్స్ ఇందాక మాట్లాడినట్టు BRCA1-2 మ్యూటేషన్స్ కనుక ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చినా వాళ్ళలో క్యాన్సర్ వచ్చే సంఖ్య 60-70% మాత్రమే, 30-40% మందికి క్యాన్సర్స్ రాకపోవచ్చు. వీళ్ళల్లో కూడా క్యాన్సర్స్ రాకముందు కొన్ని స్టేజెస్లో, క్యాన్సర్ రాకముందు కొన్ని ట్రీట్మెంట్స్ చేయటం వల్ల క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. క్యాన్సర్ల ముప్పు ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలి, ఎలా జాగ్రత్త పడాలి? క్యాన్సర్ రిస్క్ ఉంది అని తెలిసిన తర్వాత ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, అన్నిటికంత ముందు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం చాలా అవసరం అన్నమాట. హెల్దీ లైఫ్ స్టైల్, ఆల్కహాలిక్ దూరంగా ఉండటం, స్మోకింగ్ దూరంగా ఉండటము, ఎక్కువ సన్ ఎక్స్పోజర్ లేకుండా ఉండటము, మంచి ఆహారం తీసుకుంటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా చాలా అవసరం. ఇది కాకుండా ఎటువంటి మ్యూటేషన్ ఉన్నదని తెలుసుకొని దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెక్నాలజీ, స్క్రీనింగ్ టెక్నిక్స్ అన్నది ముందుగా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం చాలా చాలా అవసరం. ఉదాహరణకు BRCA1-2 మ్యూటేషన్స్ ఉంటే 25 సంవత్సరాల నుంచే బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకుంటాం,
ఎంఆర్ఐ మ్యామోగ్రామ్స్ చేయించడం, ఎక్స్రే మ్యామోగ్రామ్స్ చేయడం చేస్తే క్యాన్సర్ రాకముందు ప్రీ ఇన్వేజివ్ స్టేజ్లో కూడా క్యాన్సర్ని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే కోలాన్ క్యాన్సర్కి సంబంధించి ఎర్లీ ఏజ్ నుంచే కొలనోస్కోపీ చేయడం, ఎప్పుడైతే ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయిందో దానికంటే కనీసం 10 సంవత్సరాల ముందే మేల్కొని రెగ్యులర్గా స్క్రీనింగ్స్ చేయించుకోగలిగితే క్యాన్సర్స్ రాకముందే ఒక ప్రీ ఇన్వేజివ్ స్టేజ్లోనే మనం దీన్ని డిటెక్ట్ చేసి దీన్ని నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు క్యాన్సర్లు సంక్రమించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవచ్చా? పిల్లలకి క్యాన్సర్ రాకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చెప్తానండి. అన్నిటికంటే ముందు మదర్కి కానీ ఫాదర్ కానీ క్యాన్సర్ వస్తే ఫస్ట్ వీళ్ళల్లో జెనెటిక్గా దేనివల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుంటాం అవసరం. దీనికి ముందు జెనెటిక్ కౌన్సిలింగ్ అన్న ఒక ప్రాసెస్ని వాళ్ళు వెళ్ళి జెనెటిక్ కౌన్సిలర్ని కలిసి ప్రీ టెస్టింగ్ ఒక కౌన్సిలింగ్ చేయించుకొని దాని తర్వాత టెస్ట్ చేసి అసలు బాడీలో ఇది క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సరా కాదా తెలుసుకొని దాని తర్వాత ఇది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ అయితే బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ జీన్స్ అన్నది ట్రాన్స్ఫర్ అయిందా లేదా అన్నది ఒక ఎన్జిఎస్ అనే ఒక టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతారు. ఇది కనుక నెక్స్ట్ జనరేషన్కి ఇన్ కేస్ వెళ్ళలేదు అంటే వీళ్ళకి రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటా ఉంటే సరిపోతుంది. అది కాకుండా అన్ఫార్చునేట్గా నెక్స్ట్ జనరేషన్కి కనుక ఈ జీన్స్ కనుక ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటూ రెగ్యులర్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ చేయడానికి ఎర్లీ డిటెక్షన్ టెక్నిక్స్ లైక్ ఇంతకు ముందు చెప్పినట్టు మ్యామోగ్రామ్స్ కానీ కొలనోస్కోపీ కానీ చేయించుకుంటే క్యాన్సర్ని మనం నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో క్యాన్సర్ల చరిత్ర ఉన్నప్పుడు, వారసత్వంగా క్యాన్సర్లు సంక్రమిస్తున్నప్పుడు తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం చేయటం ద్వారా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లను కొంతకాలం వరకు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. గర్భిణీ దశలో రక్తహీనతను తగ్గించుకునేందుకు రోజువారీ ఆహారంలో బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరలతో పాటు చిక్కుళ్ళ వంటి కూరగాయల్ని ఎక్కువగా తీసుకోండి. వీటిలో ఐరన్ దండిగా ఉంటుంది. రక్తహీనత క్రమంగా తగ్గుతుంది.